Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మాజీ ఆర్థిక శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు యనమల రామకృష్ణ గారు చాలా పెద్ద స్టేట్మెంట్స్ ని ఇవాళ ఇచ్చారు. నిజాయితీ పౌరులు అనుకున్నవాడు ఎవడు కూడా అంత ధైర్యం చేయడు. ఎందుకంటే తప్పులు చేసిన తెలుగుదేశం పార్టీ ఎదట వాళ్ళ మీద ప్రతిరోజు వేలెత్తి చూపించే కార్యక్రమం చేయడానికి సిగ్గుపట్టలే. అసలు ఆ మాట్లాడే ముందు మనం ఏం చేసాము, మళ్ళీ మనం ఏం మాట్లాడుతున్నాం, జనం ఏమనుకుంటారనే ఆలోచన లేదు. ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే తెలుగుదేశం పార్టీ సిగ్గుతో చితికిపోవాలి. కానీ అలా కాకుండా ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి గోబెల్స్ లాగా ఏదో విధంగా ప్రజల్లోకి అబద్ధాలను నిజాలుగా చేయాలనే తాపత్రయం పడతా ఉన్నారు. ఈరోజు చాలా ఘాటైన విమర్శలు చేస్తూ యనమల రామకృష్ణ గారు మాట్లాడినట్టుగా మీడియాలో చూసాం. ఏంటంటే ఏదో కాకినాడ సజ్జని జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేయాలనుకుంటున్నారు, దాని మీద కన్నేశారు, ఇది ఇవాళది కాదు, తండ్రి కొడుకులు దగ్గర నుంచి మొదలెట్టారు భాగోతం, చాలా తీవ్రమైన విమర్శలు చేయడం చూసాం. యనమల రామకృష్ణ గారు మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాం, మీరు చాలా పెద్ద పెద్దగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు ఈ విషయంలో, ఎస్సీజెడ్ విషయంలో. కాకినాడ సజ్జ మొదటి నుంచి కథ మొదలు పెడితే అసలు సజ్జకి శ్రీకారం చుట్టింది ఎవరు? ఆ ప్రాంతంలో తమరు కదా. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి జరగాలనేది ప్రయత్నం చేసి అంతా చేసినప్పుడు ఇక్కడ ఏదో జరిగిపోతుందని గగ్గోలు చేసి దీన్ని రాజకీయంగా వాడుకుందాం అనుకున్న మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇదే కాకినాడ ఎస్సీజెడ్కి వచ్చి ఆ భూముల్ని ఏరువాక సాగిన విషయం మీరు మర్చిపోయారని అడుగుతున్నాం మేము. ఆ రోజు ఏరువాక సాగి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? మేము ఈ భూములన్నింటినీ కూడా అధికారంలోకి వస్తే వెనక్కి ఇచ్చేస్తామని చెప్పిన పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు కన్వీనియంట్గా ఆ విషయాన్ని మర్చిపోయారని మేము అడుగుతున్నాం, మేము ప్రశ్నిస్తున్నాం. అంటే మీరేమైనా ఆ సంస్థలతో లాలూచి పడ్డారా? స్వప్రయోజనాల కోసం ఏదైనా ఆశించి మీరు ఏరువాక సాగినప్పుడు ఇచ్చిన మాటల్ని మర్చిపోయారా కన్వీనియంట్గా? ఈరోజు రాష్ట్రంలో చాలా పారదర్శకమైన పరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి తప్ప ఏదో ఒక భ్రమలు కల్పించి గ్రాఫిక్స్తో దీన్ని కాలం గడపకూడదు, పబ్బం గడపకూడదని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తూ ఉంటే మీకు చాలా బాధ వచ్చేస్తూ ఉంది. కాకినాడ ఎస్సీజెడ్ని అరబిందో సంస్థ టేక్ ఓవర్ చేసినట్టుగా వార్తలు వచ్చిన వెంటనే అదేదో చాలా తప్పు అయినట్టుగా, అది కావాలని ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరే నిర్ణయంగా వారే దానికి బినామీగా మాట్లాడుతూ పెద్ద పెద్ద మాటలని మాట్లాడుతున్నారు. ఒక కంపెనీ తన వాటాలని వేరే కంపెనీకి విక్రయించడం అనేది నేను కొత్త. ఒకవేళ అదే తప్పు అయితే మీ హెరిటేజ్ని ఫ్యూచర్ గ్రూప్కి ఎందుకు అమ్మేశారు? మీ హెరిటేజ్ సంస్థని ఫ్యూచర్ గ్రూప్కి అమ్మేసి దాంట్లో చాలా నానా రకాలైన లావాదేవీలు నడిపారని చెప్పి బయటంతా చెప్పుకుంటున్నారు కదా. అది మాట్లాడితే మీ కోపం వచ్చి పరువు నష్టం దావాలేస్తారు. ఇక్కడ మాత్రం లేని లావాదేవీలో ఒక రెండు ప్రైవేటు సంస్థల మధ్య జరిగిన లావాదేవీల్లోకి ముఖ్యమంత్రి గారిని లాగి వారి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఒకవేళ జిఎంఆర్కి ఫేవర్ చేసే ఉద్దేశం అయితే భోగాపురం ఎయిర్పోర్ట్లో మీరు చేసిన ఒప్పందంలో 500 ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ముఖ్యమంత్రి గారు 500 ఎకరాల కమర్షియల్ అలాట్మెంట్, అంటే ఆ లొకేషన్ని కమర్షియల్గా పనికొస్తుందని చేసిన లొకేషన్లో 500 ఎకరాల భూమిని ప్రభుత్వానికి వెనక్కి తీసుకున్నారు. పోనీ దాన్ని 2 కోట్ల రూపాయలు ఒక ఎకరం ఉంటుందని అనుకుంటే 500 ఎకరాలంటే 1000 కోట్ల ఆస్తి, 3 కోట్లు ఉంటుంది అనుకుంటే 1500 కోట్ల రూపాయల ఆస్తిని వెనక్కి తీసుకున్నారు. అది ఆయన నిబద్ధత. తమరిచ్చిన భూముల కన్నా ఇన్ని భూములు అవసరం లేదని చెప్పి దాన్ని తీసుకుని అప్పుడు మీరు ఇచ్చిన ఒప్పందానికి ప్రభుత్వం ఓకే మీరు ముందుకెళ్ళండి అని చెబితే దానికి దీనికి ఏదో లింకు, భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి
ఒత్తిడి చేసి ఆ ఒత్తిడి ద్వారా ఈ సజ్జన ఏదో తీసుకున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మీ పత్రికల్లో రాసుకుంటారు, మీ బాజాబజింత్రులు మోగిస్తారు, మీ పత్రికల వార్తలు రాసుకుని తెల్లారేచి మళ్ళీ మీరే ప్రెస్ మీట్లు మట్టి మాట్లాడతారు. అంటే ఒక అబద్ధాన్ని నిజం అని చెప్పి నమ్మించే ప్రయత్నం ఏదో మాట్లాడుతూ ఉన్నారు. A1 అంట, A2 అంట, బినామీలంట. పారిశ్రామికవేత్తల్ని పారిశ్రామికవేత్తలుగా చూసే ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేచరు. కానీ మీ నేచర్ ఏంటి? ఉదాహరణ చెప్తా, మ్యాట్రిక్స్ ప్రసాద్గా ఆయన మీకు మీ పార్టీ నాయకులతో వ్యాపార సంబంధాలు నడిపినప్పుడు ఆయన చాలా మంచి పారిశ్రామికవేత్త. అదే నిమ్మగడ్డ ప్రసాద్ గారు సాక్షిలోనో మరో దానిలోనో వ్యాపారంలో భాగస్వామి అయితే వాటాలు ఉంటే వెంటనే వారు చాలా తప్పులు చేసే పారిశ్రామికవేత్తగాను ఆయన అసలు శిక్షించాలన్నట్టుగా మీరు మాట్లాడతారు. అంటే మీకు పారిశ్రామికవేత్తల్లో కూడా రెండు వర్గాలు ఉంటాయి. మీ సొంతం మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు, మీరు ప్రేమించే వాళ్ళు, ఇతర పారిశ్రామికవేత్తల్ని మీరు ఎదగనివ్వకుండా చూసే ప్రయత్నం చేస్తారు. ఈరోజు హెటెరో కావచ్చు, అరబిందో కావచ్చు, మార్కెట్ రేట్లో ఉన్న భూముల్ని కొనుగోలు చేసుకుని ఒకవేళ ఏదైనా సంస్థలు ఏర్పాటు చేయాలంటే అదేదో మహా తప్పులాగా దాని వెనకాల ఏదో ఉన్నట్టుగా చిత్రీకరించి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. యనమల రామకృష్ణ గారు మాట్లాడే మాటలు చాలా పెద్ద పెద్ద మాటలు. కాకినాడ SEZ తమరకు కదా తెలుసు, మీ నియోజకవర్గంలో ఉంది కదా అది. మొన్నటి వరకు మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు కదా, మరి ఏరువాక సాగిన చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రాష్ట్రంలో కీలకంగా ఆ రోజు చక్రం తిప్పుతున్న ప్రభుత్వం చక్రం తిప్పుతున్న మీరు భూములన్నీ వెనక్కి తీసుకుని రైతులకు ఇచ్చేస్తే మిమ్మల్ని వద్దన్నది ఎవరు? ఇవ్వద్దని చెప్పి ఎవరన్నా కొట్టారా? ఎవరన్నా అడ్డుకున్నారా? ఎందుకు మీరు ఆ రోజు భూములు తీసుకుని వద్దు SEZ ఇక్కడ అక్కర్లేదు భూములు మేము వెనక్కి ఇచ్చేస్తామని ఇచ్చేపోయారా? ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆ రోజు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో రైతులు వచ్చి వారి మొర చెప్పినప్పుడు తప్పకుండా వచ్చిన తర్వాత పరిష్కరిస్తాం, ఒక కమిటీని వేసి పరిష్కరిస్తామని చెప్పి ఆ SEZ సమస్యల పరిష్కారం కోసం వేసిన కమిటీలో నన్ను చైర్మన్గా పెట్టారు. ఇప్పుడు రైతులతో మాట్లాడుతూ ఉన్నాం, అధికారులతో మాట్లాడుతూ ఉన్నాం, పలు దఫాలు చర్చలు చేశాం, ఈ విధంగా రైతాంగానికి మేలు చేయాలి, SEZ రైతులకైనా మేలు చేయాలని చూస్తున్నాం. మేమేమో భూములు ఇచ్చిన రైతులకు ఎలా మేలు చేయాలని ఆలోచిస్తూ ఉంటే మీరేమో వేరే పార్టీల మధ్య జరిగిన వ్యాపార లావాదేవీల్లో ఎవరు ఎలా లబ్ధి పొందుతున్నారో, ఎవరికన్నా మేలు జరిగిపోతూ ఉందేమో అని మీరు కంగారు పడుతూ ఉన్నారు. మీ హెరిటేజ్ వాటాలు అమ్మేస్తే తప్పులేదంట, అదే వేరే ఇప్పుడున్న సంస్థ GMR వాటాలు అమ్మితే దాంట్లో ఏదో చాలా తప్పు ఉన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. యనమల రామకృష్ణ గారు ఇంకా మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద కాలుష్య పరిశ్రమలు రావడానికి వీల్లేదు, ఈ ప్రాంతంలో డ్రగ్ పరిశ్రమలు బల్క్ డ్రగ్ పరిశ్రమలు పెడితే కోన ప్రాంతం అంతా కూడా కాలుష్య ప్రాంతం అయిపోతుంది, వందలాది హ్యాచరీలు ఉన్న కాలుష్య కూరల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది, బడుగు బలహీన వర్గాలు ఉపాధి కోల్పోతారు, దీన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందంట. ఈ మాటలు మాట్లాడడానికి మీకు అసలు ఏమైనా జ్ఞాపక శక్తి అంటూ ఇచ్చాడా భగవంతుడు అడుగుతున్నా తెలుగుదేశం పార్టీకి. అసలు మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా ఇచ్చే స్టేట్మెంట్ల ముందు? కొద్ది రోజుల క్రితం, 3 ఏళ్ల క్రితం దివీస్ అనే ఒక సంస్థ తీసుకొచ్చి ఇదే హ్యాచరీస్ ప్రాంతంలో 600 ఎకరాలు కేటాయించి ఒక పెద్ద బల్క్ డ్రగ్స్ పరిశ్రమను అక్కడ ఏర్పాటు చేయడానికి చేస్తే అక్కడున్న ఫిషర్మెన్ అందరూ ఎదురు తిరిగితే వాళ్ళని ఏం చేస్తారు మీరు? వాళ్ళని దౌర్జన్యంగా కేసులు పెట్టించలే, ఊర్ల మీద పడి కొట్టించలేదా? హ్యాచరీస్ అన్నీ నాశనం అయిపోతాయి, అదంతా కూడా బ్రీడింగ్ ఏరియా,
మొత్తం సీడ్ అంతా కూడా ఇండియాకి అక్కడి నుంచే సప్లై అవుద్దని హ్యాచరీ యజమానులందరూ గగ్గోలు పెడితే వాళ్ళని బెదిరించలేదా? దివీస్ పరిసరం ఏమన్నా అక్కడ ఏమైనా మొక్కలు పెంచే కార్యక్రమం కోసం అక్కడ వచ్చిందా? డ్రగ్ పరిసరం పెట్టడానికే కదా, బల్క్ డ్రగ్ పరిసరం పెట్టడానికే కదా వచ్చింది అక్కడికి దివీస్. ఆ రోజు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా అక్కడికి వచ్చి పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి ఏం చెప్పారు? మేము వస్తే ఈ పరిశ్రమ రానివ్వమని చెప్పారా లేదా? హ్యాచరీని కాపాడదామని చెప్పారా లేదా? ఇప్పుడట పరిశ్రమలు కానీ అక్కడ వస్తే, కాలుష్య పరిశ్రమలు వస్తే మాత్రం మేము ఒప్పుకోము, బల్క్ డ్రగ్ పరిశ్రమలు రాకూడదని మాట్లాడుతున్నారు. అంటే మీరు చేస్తే నీతి, ఈ ప్రభుత్వం చేస్తే అవినీతి. మీరు చేస్తే తప్పు, ఈ ప్రభుత్వం చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పు. కానీ మీరింటిగా ఎలా పడితే అలా మాట్లాడేయడమైన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచించుకోరాని మేము అడుగుతున్నాం. అంటే కావాలని ఏదో ప్రజలు నమ్మిద్దామని అనుకుంటే నమ్మేశారనుకుంటే పొరపడ్డది. ఎస్సీజెడ్లో రైతు పెద్దల దగ్గరికి వెళ్ళి మీరు ఆ రోజున న్యాయం చేయండి అని అడిగితే ఎన్ని రోజులు జైల్లో దోశారు? నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి నెలల పాటు జైల్లో పెట్టలా? అప్పుడు మీ ప్రభుత్వం, అప్పుడు మీరే కదా మంత్రిగా ఉన్నారు, మీ నియోజకవర్గానికి మీ సోదరుడే కదా ఇన్ఛార్జిగా ఉన్నాడు ఆ రోజు. అయ్యా ఏంటి కేసులు అని అంటే పోలీస్ వ్యాన్ లెక్కించి కొట్టించి ఊర్ల మీద కేసులు పెట్టి దౌర్జన్యం చేయలేదు? ఆ రోజు వారందరి కోసం మేము తిరగలేదా గ్రామాల్లో? స్థానిక శాసనసభ్యుడు ఆ రోజు దాడిశెట్టి రాజా గారు కానీ మేమందరం కూడా ఆ ప్రాంతాల్లో పర్యటించలే? మీరు పెట్టిన కేసులు ఇప్పుడు కూడా ఎస్సీజెడ్ బాధితులు, ఆ రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళ బాధ్యత ఇవాళ వాళ్ళు ఆ బాధ అనుభవించట్లేదా? అసలు విషయాన్ని మరుగుపడిపోయేలాగా ఏదో జిఎంఆర్ వాటాలు వేరే కంపెనీకి అమ్ముకుంటే రెండు కంపెనీల మధ్య లావాదేవీలను తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి ముడేస్తున్నారు. ఏంటి మాకు అర్థం కావట్లే. అంటే ఇంకా పరిశ్రమ అభివృద్ధి రావద్దు, మీకులాగా అబద్ధాలు చెప్పేసి మీకులాగా కలబొల్లి మాటలు చెప్పి ఏరు దాటేయాలి. 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు, సమ్మిట్ల మీద సమ్మిట్లు. విశాఖపట్నంలో ఈ సమ్మిట్లకి కోట్లాది రూపాయల ఖర్చు, తీరా చూస్తే 1 కోటి రూపాయలు పెట్టుబడి కూడా రాలే. ఎవడో ఒకని తీసుకురావడం, ఒక నల్ల సూట్ వేయడం, పేపర్లు మార్చుకోవడం, ఎంఓఎల్ జరిగినండం, పెద్ద పెద్ద పతాక శీర్షికలు రాయడం. జనం నిజమే నమ్మాలని ప్రయత్నం, నమ్మించాలనే ప్రయత్నం. దావోస్ వెళ్తారు, అక్కడ పెద్ద డ్రామా. నిజమైన పారిశ్రామిక అభివృద్ధి వస్తే సంతోషించాల్సింది పోయి ఇదేం గొడవని అడుగుతున్నాం మేము. పైగా అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి గారికి ముడిపెట్టడం నిజంగా ఒకవేళ ఏదైనా ఫేవర్ చేయాలనుకుంటే 500 ఎకరాల భోగాపురం ఎయిర్పోర్ట్లో ఎందుకు తీసుకుంటారు? దాదాపు 1,000-1,500 కోట్ల రూపాయల ప్రాపర్టీ కదా అది. తెలుసుకుని మాట్లాడుతున్నారా, తెలియకుండా మాట్లాడుతున్నారా? అంటే మీ ఉద్దేశం ఏంటి? పారిశ్రామికవేత్తలు అనేవాళ్ళు ఈ రాష్ట్రంలోకి రాకూడదు, భయపడిపోవాలి. ఎందుకు రా బాబు ఈ వివాదాలు? తెలుగుదేశం పార్టీకి ఏమో వ్యవస్థలు మేనేజ్ చేయగలిగిన కెపాసిటీ ఉంది, ఎక్కడ మనల్ని ఇరికిస్తారో అని భయపెట్టేసేలాగా ప్రయత్నిస్తున్నారు. ఆలు లేదు, చూలు లేదు, బురద జల్లేడమే. ఇక్కడేదో ఇంకా ఏమీ జరగలేదు. మచిలీపట్నం పోర్టు గురించి మాట్లాడుతున్నారు. మచిలీపట్నం పోర్టులో ఎవరు ఇంట్రెస్ట్, ఎవరు కేసులు వేయించారు దాని మీద? కేసులు వేసిన పారిశ్రామికవేత్తల వెనకాల ఉన్న తెలుగుదేశం పార్టీ పెద్దలు కదా. 5 ఏళ్ళు మీరున్నారు ప్రభుత్వంలో, రాష్ట్రం విడిపోయిన వెంటనే పారిశ్రామిక అభివృద్ధి జరుగుద్ది, ప్రతి కుటుంబానికి మేలు జరుగుద్దని మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. మిమ్మల్ని ఏమైనా కాకినాడ ఎస్సీజెడ్ని అభివృద్ధి చేసి పరిశ్రమలు పెట్టొద్దన్నారా? లేదు కాకినాడ ఎస్సీజెడ్ భూములు వెనక్కి ఇచ్చేస్తారని మిమ్మల్ని ఎవరైనా అడ్డుకున్నారా? మచిలీపట్నం పోర్టు పెడతానంటే మిమ్మల్ని ఎవరైనా అడ్డుకున్నారా? భావనపాడు పోర్టు కడతానంటే మిమ్మల్ని అడ్డుకున్నారా? ఎందుకు కట్టలేకపోయారు? అమరావతిలో ఒక సింగిల్ బిల్డింగ్ కట్టలేకపోయారు. గ్రాఫిక్స్ డిజైన్లు దీంతోనే టైం అంతా గడిపేసి అర్థం పెద్దం లేని ఆరోపణలు ఇవాళ బురదలు జల్లే కార్యక్రమం యనమల రామకృష్ణ గారు చేస్తూ ఉన్నారు. సీనియారిటీ కన్నా మేము మీ సీనియారిటీ, ఇంత సీనియారిటీ ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే రేపు పొద్దున్న జనం ఏమనుకుంటారని ఆలోచనలు కూడా లేదా యనమల రామకృష్ణ గారికి?
కోట్ల విలువైన భూములన్నీ కూడా జగన్ పాలవుతున్నాయంట, తీర ప్రాంతం అంతా కబ్జా పెడుతున్నారంట. పిచ్చిగా పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడాలు, ఇది ఎక్కువ ఎక్కువ మాట్లాడేసి జనవంజిక పాలన చేస్తున్నారు కాబట్టి జగన్ గారి మీద బురద జల్లేసి ఆయన ఏదో కిందకి లాగేస్తున్నామనే భ్రమలో ఉన్నట్టున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. మీరు మాత్రం మీ దగ్గర ఉన్న పారిశ్రామికవేత్తల కోసం ఓ రకరకాలుగా విన్యాసాలు, ఈ ప్రభుత్వం వచ్చినట్టునే కొంతమందిని తీసుకెళ్ళి ఎక్కడెక్కడ జాయిన్ చేశారు, ఏ పార్టీలో జాయిన్ చేశారు ప్రజలందరికీ తెలుసు. బ్యాంకులు దోచుకున్న వాళ్ళని, ప్రజలకి శటకోపం పెట్టిన వాళ్ళని భోజాలు ఎక్కించి తిరుగుతాడు చంద్రబాబు నాయుడు గారు. పార్టీలో కీలకంగా ఆనాడు వ్యవహరించిన పరిస్థితి, ఇప్పుడు మాత్రం వాళ్ళకి తప్పుడు కేసులు పెట్టించి దాన్ని మళ్ళీ ఇప్పుడు ఏదో అందులో నిందితులందరూ ఏదో ఉన్నారు, వాళ్ళంతా కూడా తప్పులు చేసినట్టుగా జనంలోకి తీసుకెళ్ళడం వ్యంగ్యం వెటకారం. ఇది మంచి పద్ధతి కాదు. ఇది రాజకీయాల్లో కూడా ఎంతో కొంత నిబద్ధత, కొంత హేతుబద్ధత ఉండాలి కదా. కాకినాడ ఎస్సీజెడ్ రైతులకి న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా ఆ న్యాయం ఇవాళ జరిగి తీరుతుందనేది నేను చెప్తున్నాను.